హాయ్ వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలస్వర్ణ వారితో మాట్లాడుతున్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. మన హైదరాబాద్ లో బెగ్గింగ్ దందా ఒకటి స్టార్ట్ అయింది సార్. ఒక మాఫియా గర్భిణీ స్త్రీలకు, మళ్ళీ ముసలి వాళ్ళకు కొంత అమౌంట్ ఇచ్చేసి వాళ్ళతో బెగ్గింగ్ చేసి లక్షల లక్షలు సంపాదిస్తున్నారు. సో ఇవాళ పోలీసులు కూడా రీసెంట్ గా పట్టుకోవడం జరిగింది. అసలు ఈ మొత్తం విషయంలో ఎలా జరిగింది సార్? వాళ్ళు ఎలా పట్టుకోగలిగారు? ఈ మధ్య రెండు రకాల ఆపరేషన్స్ చేశారు హైదరాబాద్ లో పోలీసులు. ఒకటేమో జనరల్ గా బెగ్గింగ్ మాఫియా మీద ఒక ఆపరేషన్ చేశారు. అది కాకుండా ట్రాన్స్జెండర్స్ మీద ఒక సపరేట్ ఆపరేషన్, ట్రాన్స్జెండర్స్ మీద ఒక పెద్ద ఆపరేషను, రెండోది బెగ్గింగ్ మాఫియా మీద ఒక ఆపరేషను. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, ముంబైలో భరత్ జైన్ అనే ఒక వ్యక్తి 22 కోట్ల బంగ్లా కొన్నాడు. ఈ బంగ్లా కొన్నప్పుడు ఐటీ శాఖ దాని మీద దృష్టి పెట్టింది. ఈ బంగ్లా వీడికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది అని డౌట్స్ వచ్చాయి వాళ్ళకి. ఇతను చెప్పింది వాళ్ళు కన్విన్స్ అవ్వాలా. ఆ డౌట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్కి అప్పగించారు వీడేదో వీడి కేసు చూడండి అని. వాళ్ళు చూస్తే విస్తుపోయే నిజాలు అంటారు కదా, అలా షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. ఇతను వచ్చి ఒక బెగ్గింగ్ మాఫియా నడుపుతున్నాడు. ఒకప్పుడు బెగ్గర్, ఇతను బెగ్గింగ్ మాఫియా నడుపుతూ 7 కోట్ల రూపాయలు నెలకు సంపాదిస్తున్నాడు ఇతను. ఇతనికి దేశవ్యాప్తంగా దాదాపు 18,000 మంది బెగ్గర్స్ ఉన్నారు. వాళ్ళ మనీ అంతా రోజు వచ్చేస్తూ ఉంటుంది ఇతనికి. ఈచ్ బెగ్గరు 7,000 నుంచి 10,000 పర్ డే నగరాల్లో సంపాదిస్తున్నారు. వాళ్ళకి ఇతను 200 నుంచి 300 పర్ డే ఇస్తున్నాడు. ఇతనికి అనేక ఏరియాలో ఏజెంట్లు ఉన్నారు. వాళ్ళకి వెహికల్స్ అవన్నీ ఉన్నాయి. ఆ వెహికల్స్లో బెగ్గర్స్ని తీసుకెళ్ళి ఆ పర్టికులర్ సెంటర్స్లో మారుస్తుంటారు వీళ్ళని. అంటే ఈరోజు పంజాగుట్లో ఒక 2 బెగ్గర్లు ఉంటే ఈ బెగ్గర్ని నెక్స్ట్ డే తీసుకెళ్ళి ప్యారడైజ్ సెంటర్లో పెడతారనమాట. అక్కడ ఉండే వాళ్ళని ఇంకెక్కడో పెడతారు. ఇలా ఒకే చోట ఉంటే ఇబ్బంది అనేసి ఇలా మారుస్తూ ఉంటారనమాట. వాళ్ళు ఏంటంటే కొన్ని సెంటర్ల్ని రీసెర్చ్ చేసి ఐడెంటిఫై చేస్తారు ఏ ఏ సెంటర్లో డబ్బులు ఎక్కువ వస్తాయి. అట్లా ఐడెంటిఫై చేసి ఆ సెంటర్లో వీళ్ళని మోహరిస్తారనమాట. ఇది పెద్ద మాఫియా. ఇది బొంబాయి పోలీసుల్ని షాక్కు గురి చేసింది. వీడు అసలు బెగ్గింగ్లో 7 కోట్లు నెలకు సంపాదిస్తున్నాడు వీడు, పైగా ట్యాక్స్ లేదు, ఏం లేదు దీనికి, దీనికి అకౌంటబిలిటీ లేదు అని షాక్ అయ్యారు. షాక్ అయ్యి వాళ్ళు హైదరాబాద్ లింకులు కూడా ఉన్నాయన్నమాట ఈ భరత్ జైన్కి. దాంతో హైదరాబాద్ పోలీసుల్ని వాళ్ళు అలర్ట్ చేశారు. ఇట్లా మీ హైదరాబాదే కాకుండా చెన్నై, బెంగళూరు అందరు పోలీసులు, సిటీ పోలీసుల్ని వాళ్ళు అలర్ట్ చేశారనమాట ముంబై పోలీసులు. అప్పుడు హైదరాబాద్ పోలీసులు ఏంటంటే ఒక సీక్రెట్ సెర్చ్ ఆపరేషన్ని చేపట్టారు. అసలు ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ వాళ్ళకి దిమ్మదిరిగే నిజాలు బయటకు వచ్చాయనమాట. హైదరాబాద్లో కూడా పెద్ద మాఫియా, దాన్ని ముస్టియా అంటున్నారు. మాఫియా బదులు ముస్టియా, ఒక ముస్టియా ఒకటి ఉంది ఇక్కడ, ముస్ట్ మాఫియా. వీళ్ళని కానీ వీళ్ళ జోలికి వస్తే చాలా సివియర్గా ఉంటుంది. వీళ్ళకి రైవల్గా ఎవరైనా ఇండిపెండెంట్ బెగ్గర్స్ ఉంటారు కదా, వాళ్ళని కూడా వీళ్ళు కొట్టడం, వాళ్ళని తీసుకెళ్ళిపోయి బెదిరించడం, వాళ్ళని కూడా తమ గ్రూప్లో చేర్చుకునేయడం ఇలాంటివి జరుగుతుంది. అందుకోసం ఏంటంటే సింపతి రావాలంటే ఎలా ఉండాలి, ఇవి కూడా వాళ్ళు స్టడీ చేసి, మీరు అన్నట్టు ఇందాక గర్భిణీ స్త్రీలలాగా కొంతమంది గర్భం లేకపోయినా కూడా అలా క్రియేట్ చేయడం, చిన్నపిల్లల్ని పెట్టుకోవడం, ఇవన్నీ కూడా కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలి, ఎలా అడుక్కోవాలి, ఇదంతా కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. వీళ్ళకి రోజుకి 200-300 ఇస్తున్నారు. రోజు మార్నింగ్ 2 గంటలు, ఈవినింగ్ 2 గంటలు అలా డ్యూటీస్ ఉంటాయన్నమాట. ఇలా ఇక్కడ కూడా ఏంటంటే 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు ఒక బెగ్గర సంపాదిస్తున్నారు అనేది పోలీసులు దీంట్లో తేలిందనమాట యావరేజ్లో. సో ఇది వీళ్ళు షాక్ అయ్యారు. ఇది బేసిక్గా ముస్టియాకు సంబంధించి. ఇక ట్రాన్స్జెండర్స్, నిజానికి ట్రాన్స్జెండర్ అనేది ఒక మనిషి మగవాడిగా పుట్టాడు, బట్ అతని మైండ్ అంతా కూడా మహిళకు సంబంధించిన, స్త్రీకి సంబంధించిన మనస్తత్వం ఉంటుంది. ఫీలింగ్స్ కానీ, అంటే సెక్సువల్ ఫీలింగ్స్ ఇవన్నీ కూడా మనసేమో స్త్రీది, శరీరమేమో అబ్బాయిది. ఇటువంటి వాళ్ళని మనం ట్రాన్స్జెండర్ అంటారు. సో ఇది రివర్స్గా కూడా ఉంటుంది. అమ్మాయికి పుట్టినప్పుడు అబ్బాయి ఫీలింగ్స్, అబ్బాయికి సంబంధించిన ఫీలింగ్స్, అబ్బాయిలాగా మనసు ఉంటుంది, శరీరమేమో అమ్మాయిలాగా ఉంటుంది. సో దీన్ని చాలామంది ట్రాన్స్జెండర్స్ ఏం చేస్తారంటే, ఎక్కువ అబ్బాయిలు అమ్మాయిలుగా ఫీల్ అయ్యే అబ్బాయిలే ఎక్కువ మంది ఉంటారనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక సర్జరీ చేసుకుంటారు. అంటే ఈ మగ తనానికి సంబంధించిన ఇవన్నీ తీసేసి ఆడతనానికి సంబంధించిన అన్ని హార్మోన్లు వాళ్ళకి ఇవన్నీ బయటికి రావడం కానీ, లేకపోతే
మగ సంబంధించి అన్నీ పోయేసి ఒక ఫెమినైన్గా మారిపోయి వాళ్ళు ఉంటారన్నమాట. అయితే ట్రాన్స్జెండర్స్ జనరల్గా ఏంటంటే గ్రూప్స్గా ఉంటారు వాళ్ళు. విడిగా ట్రాన్స్జెండర్ బతకడం చాలా చాలా కష్టం అన్నమాట. గ్రూప్స్గా ఉండి వాళ్ళు ప్రధానంగా రెండు యాక్టివిటీస్ చేస్తుంటారు. ఒకటేమో సెక్షువల్ యాక్టివిటీస్, రెండవదేమో బెదిరించి డబ్బులు తీసుకోవడం. దాన్నే ఒక రాయల్ బెగ్గింగ్ అంటారు. అలాగే వెళ్ళి గ్రూప్గా వెళ్తారు. వీళ్ళు వదలరు ఒక పట్టాన. ఏ ఫంక్షన్ జరిగినా వెళ్ళి డిమాండ్ చేస్తారు. 5,000 10,000 ఇస్తే తీసుకోరు. వాళ్ళకి ఫిక్స్ చేస్తారు ఆ ఫంక్షన్ బట్టి, దాని రిచ్నెస్ని బట్టి 50,000 60,000 ఫిక్స్ చేస్తారు. ఇంకా అది అక్కడ వరకు వదలరు. అక్కడ గలాబా చేస్తారు, అవమానపరుస్తారు. దాంతో వీళ్ళని వదిలించుకుందామని చెప్పి డబ్బులు, వీళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చేసి ఇచ్చేస్తారన్నమాట. అవి కాకుండా వీళ్ళు కూడా రైళ్ళల్లో తర్వాత వెహికల్స్ దగ్గర వీళ్ళు కూడా ఆగి గడగడగానే తట్టి, తలుపులు తట్టి ఆ డోర్స్ని డబ్బులు అనేది తీస్తారు. ఈ మధ్య కాలంలో ఇదంతా కూడా రియల్ ట్రాన్స్జెండర్స్. అయితే ఈ మధ్య ఏం జరుగుతుందంటే మగవాళ్లే ట్రాన్స్జెండర్స్ లాగా వేషాలు వేసుకొని ఒక బిగ్గింగ్ మాఫియా తయారైంది. అది మొన్న ఒక 18 మంది దొరికారు బీహార్ నుంచి వచ్చి ట్రైన్లో. ఆయన ఈ ఉంటారు కదా, వాళ్ళతో గొడవపడి వాళ్ళు పోలీస్ స్టేషన్ కేసు తీసుకొస్తే, తీసుకొచ్చి మొత్తం చెక్ చేస్తే వాళ్ళల్లో ఒక్కరు కూడా ట్రాన్స్జెండర్ లేరు, అందరూ మగవాళ్లే. మగవాళ్లే ట్రాన్స్జెండర్ లాగా వేషాలు వేసుకొని అడుక్కుంటున్నారు. వాళ్ళు కూడా ఏంటంటే నెలకి 10 లక్షల వరకు కూడా సంపాదిస్తున్నారంట. ఎందుకంటే విపరీతంగా వాళ్ళు ఇది పోగలరు ట్రైన్లలో, వీటిలలో, ఫంక్షన్లో. మేము యాక్చువల్గా మాది ఒక ఎన్జిఓ ఉంది, మా దాని తరఫున మేము ట్రాన్స్జెండర్కి ఒక ప్రపోజల్ పెట్టాం సెంట్రల్ గవర్నమెంట్. ఈ సెంట్రల్ గవర్నమెంట్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉంటాయన్నమాట, పిఎంకేఈ కింద మేము పెట్టాము. అందులో మాకు శాంక్షన్ అయితే మా ఫ్రెండ్స్ చేశారు దాన్ని. అప్పుడు అది వచ్చి రెసిడెన్షియల్ ట్రైనింగ్ అనమాట. వాళ్ళకి ఫ్రీగా 3 నెలలు మనం భోజనం పెట్టి వాళ్ళకి కొన్ని స్కిల్స్ నేర్పిస్తాం. ముఖ్యంగా మేము చేసింది ఏమిటంటే ఎడిటింగ్ ఇట్లాంటి మీడియా రిలేటెడ్. తర్వాత ట్రైనింగ్ అయిపోయాక ఉద్యోగాలు కూడా మనమే ఇప్పిస్తాం వాళ్ళకి. ఇది చెప్తే ఫస్ట్ ఒక్కరు కూడా రాలేదు. మేము అనేక మంది ట్రాన్స్జెండర్ పోయి కలిసాం. వాళ్ళు ఏమన్నారంటే నేను రోజుకి 2,000 సంపాదిస్తాను సార్, మీరు 3 నెలలు ఫ్రీగా పెడితే మాకు 3 నెలలు రోజుకి నెలకు 60,000 మాకు లాసు. సో 3 ఏళ్ళలో 180,000 లాసు మాకు. మాకు ఉద్యోగాలు ఏం అవసరం లేదు. ఉద్యోగం ఏటర్గా చేస్తే ఎంత ఇస్తారు మాకు? 10 నుంచి 20,000 ఇస్తారు. మాకు 60,000 వస్తుంది ఇక్కడ. సో మేము మాకు అవసరం లేదన్నారు. కానీ కొన్ని చోట్ల మాత్రం గవర్నమెంట్ బలవంతంగా వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తుంది. ఆ మధ్య కేరళలో రైల్వేలో వాళ్ళు జాబ్స్ ఇచ్చారు. పాకిస్తాన్లో అయితే గవర్నమెంట్ సిటీ కార్పొరేషన్లో ఈ కొళాయిలకి వాటరు, ప్రాపర్టీ ట్యాక్సులు కట్టని వాళ్ళు ఉంటారు కదా, ఈ వసూలు చేసే బాధ్యత వీళ్ళకి అప్పగించారు. వీళ్ళైతే పోయి బాగా వసూలు చేయగలరని. అది నిజంగా కూడా సక్సెస్ అయింది ప్రోగ్రామ్. అట్లాగే ఇండివిజువల్గా జడ్జెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇన్స్పెక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు, చర్చి ఫాదర్ అయిన వాళ్ళు ఉన్నారు, ట్రాన్స్జెండర్స్ కూడా పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు, ఇలా రకరకాల ఉన్నారు వాళ్ళల్లో కూడా. కానీ ఎక్కువ భాగం ఈజీ మనీకి అలవాటైపోయి బెగ్గింగ్ దీంట్లో ఉన్నారనమాట. ఇప్పుడు కొత్తది మన హైదరాబాద్లో మనకి దొరికింది ఏంటంటే బీహార్ నుంచి వచ్చిన మగ మాఫియా, మగ బెగ్గింగ్ మాఫియా వాళ్ళు ట్రాన్స్జెండర్ పేరుతో చేస్తున్నారు. అందుకని మనం బెగ్గర్ అనగానే ఒక హృదయం ద్రవించిపోయి చేయడం అనేది కరెక్ట్ కాదు. బెగ్గర్ ఎవరైనా ఇలాగ చేస్తుంటే పోలీసులకు ఫోన్ చేయాల్సిన అవసరం అయితే ఇవాళ ఉంది. ఎందుకంటే అది పెద్ద మాఫియా కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.